హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ ఈరోజు ఒక డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే ఫిష్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరిన్ని మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హార్టీస్ కిచెన్ ఈ ఫిష్ మసాలా కర్రీ వచ్చేసి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్తో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఒకసారి అయితే టేస్ట్ చేయండి మనకి చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి ఈ ఫిష్ కర్రీ కోసం కొంచెం మసాలా అయితే చేసుకోవాలండి దానికోసం కొంచెం కొత్తిమీర తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని రెండు స్పూన్లు వేయించిన గసగసాలు తీసుకోవాలి అలాగే రెండు ఇంచు అల్లము కొన్ని వెల్లుల్లిపాయలు చిన్న కొబ్బరి ముక్క వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి మీరు ఏ చేపలైనా వాడుకోవచ్చు ఈ చేపల్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని దీని మీద కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూన్ కారం వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టారంటే ఈ చేపలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న డేక్షా తీసుకోవాలి ఇది ఫిష్ కర్రీ డేక్షా అండి ఇప్పుడు చాలా చాలా మోడల్స్ వచ్చేసి ఉన్నాయి ఫిష్ కర్రీ చేసుకోవడానికి అలాంటి ఒక డేక్షా తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం అంత మెంతులు వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడు వేసుకున్నా కూడా తుంచుకొని వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఈ మసాలాలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ఈ చింతపండు రసం చిక్కగా తీసుకొని వేసుకోండి అంటే వాటర్ ఎక్కువ వేయకుండా తక్కువ నీళ్ళతో ఈ చింతపండు రసం అనేది తీసి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా రసం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా చింతపండు రసానికి బాగా కలిసే విధంగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేయాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి కారం నేను రెండు స్పూన్లు వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు వేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంతోపాటు ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి నేను ఇక్కడ మూడు గ్లాసులు నీళ్ళు అనేది వేసాను ఒక కేజీ చేపలకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం మీరు చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపించింది అందువల్ల ఒక అర స్పూన్ కారం కూడా వేసి మరొకసారి అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ పులుసును బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాతనే మనం అనేది వేసుకోవాలండి పులుసు ముందే చేపలు వేయకూడదు ఇలా ఐదు నిమిషాల పాటు పులుసు బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు వాటిని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసుకోవాలి ఈ విధంగా చేపలన్నిటిని వేసుకున్న తర్వాత మనం ఒక గరిటి తీసుకొని చేపలన్నిటిని బాగా సర్దుకోవాలండి అటు ఇటు పులుసు మిడిల్లోకి వచ్చి చేపలు పక్కకు వెళ్ళే విధంగా సర్దుకుంటే మనకు చేపలన్నీ కూడా స్లోగా ఈ పులుసునంతా కూడా పీల్చుకొని బాగా కుక్ అవుతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ చేపల కర్రీ అనేది ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం మూత తీసి ఒకసారి కర్రీని చెక్ చేసుకోవాలి మనకు కర్రీ అనేది ఇంకా దగ్గర పడాలండి మనం గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం తిక్గా కావాలి అప్పుడు మనం మూత తీసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి కర్రీ అనేది చిక్కబడుతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగా కావాలి కాబట్టి కొంచెం సేపు ఉడికిచ్చానండి మీకు పులుసుగా కావాలనుకుంటే ముందుగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇంకా ఏమీ వేయనవసరం లేదండి అంతే ఇలా ఉడికిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా చాలా ఈజీగా అయిపోయే కర్రీ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్